शंभो शंकरा हर हर महादेवा, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, माता कनक दुर्गा तुजिद्या, तुलजापुर भवानी तुजिद्या, राजराजेश्वरी देवता तुजिद्या, माता गायत्री माता तुजिद्या, वन देवतल सम्मक्क सारक्क तुजिद्या, दासर सरस्वती देवता तुजिद्या, ईश्वर परमेश्वर ओंकारेश्वर तुजिद्या, विघ्नेश्वर विनायक गणपति नायक तुजिद्या। मन सिंहराशि वारी గోవల శాస్త్రం చూద్దామండి, నూతన సంవత్సరం ఎలా ఉంది. మొదటిసారి వారి పేరు మీద మాత్రం సింహరాశి వారి పేరు మూడు గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలు వేసినా కూడా మూడు గవ్వలు పడ్డాయండి. ఈశ్వర్ బ్రహ్మ మూడవసారి వేసి చూద్దాం. ఐదు గవ్వలు పడ్డాయండి. మొత్తం వారి జాతకంలో అండి మూడు గవ్వలు పడ్డాయి. గురుడు అధిపతి చాలా మంచి యోగం ఉంది వారి జాతకానికి. సింహరాశి వారికి, సింహరాశి వారికి రాశ్యాధిపతి సూర్యుడు, మరి జాతకానికి మాత్రం నక్షత్రాధిపతి చూడాలంటే మాత్రం శుక్రుడు. గురువు పడ్డాయి, ఇది శత్రుత్వం ఉన్నా కూడా మాత్రం రెండవసారి కూడా మూడు గవ్వలు పడ్డాయి. మూడు మూడు ఆరు శుక్రస్థానం, చాలా మంచి యోగం ఉన్నది. లాస్ట్కి పడ్డాయి ఐదు గవ్వలు, ఆరు ఐదు పదకొండు గవ్వలు అవుతాయి. పదకొండు గవ్వల ఒకటి ఒకటి వన్ ప్లస్ వన్ టూ అవుతుంది చంద్రుడు అధిపతి. కాబట్టి వీరికి లక్కీ నెంబర్ ఒకటి రెండు. మెయిన్గా మాత్రం రాజయోగం ఇది, రెండు గవ్వలు పడ్డాయి. వీరి పేరు మీద ఏ పని చేసినా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం మంచి ఉంది, కానీ చెడైతే లేదు. 90% మంచిగా ఉంటుంది వీరికి ఈ నెల గవ్వల శాస్త్ర ప్రకారం. ఏ పని తలపెట్టినా మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు అవుతుంది. కాగల కార్యం గాంధర్వ వెళ్ళి తీరుస్తారు అన్నట్టు అవుతుంది వీరి జాతకంలో. అనుకున్నది సాధించే యోగం ఉంటుంది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దగ్గర వాళ్ళు దూరం వాళ్ళని చూడాలి, అందరికీ సహకారం చేసే జాతకం ఉంటుంది వీరి పేరు మీద. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం మనస్తత్వ యోగంలో చూడాలంటే మాత్రం మనసు లక్ష్మీ యోగమే, కానీ బయటపడరు. గంభీర గుణం చూడడానికి గంభీరంగా ఉంటారు, కానీ మాత్రం ఒక్కోసారి చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉంటుంది. నాలుగు రకాల ఉంటారు. కానీ చేయి లక్ష్మీ చేయి, ఎవరికి సహకారం చేసినా వాళ్ళకి కలిసి వస్తుంది. కానీ వీరి జాతకంలో మాత్రం కుడి చేతుల మాత్రం లక్ష్మీ ఏరాదు, తొందరగా తెలియరాదు. ఆడవారైనా సరే మగవారైనా సరే ఎడమి చేతో ఎవరు తీసుకోరు. ఎవరికైనా ధనం ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా మనకు అనుకోకుండానే మాత్రం ఈ హ్యాండ్కి, రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇట్లా టచ్ చేసి ఇస్తే అది ఇచ్చే లావాదేవి విషయంలో చాలా మంచిగా ఉంటుంది వారి జాతకంలో. ధనం మూలం జగత్ అన్నారు. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతారు, చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు. కరెక్ట్ లక్ష్మి చుట్టూ మనిషి తిరుగుతాడు, మనిషి చుట్టూ లక్ష్మి తిరుగుతుంది. ప్రపంచం మొత్తం ధనం మీద నడుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు నుంచో నడుస్తుంది. ఆ ధనలక్ష్మి చంచల దేవత ఒక్కాడ తిప్పించదు మనిషికి. మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతుంది, తిప్పిస్తుంది. ఈ ఉపఖండమే కాదు, ఏ ఖండాలో పోయినా కూడా అష్టదశ యోగాల ఎనిమిది దిక్కులు. కాబట్టి ధన విషయంలో జాగ్రత్త ఉండాలి. కానీ రాజకీయ రంగం ఉన్న వారికి మాత్రం గవ్వల శాస్త్రం ప్రకారం అద్భుత యోగం ఉన్నది. కానీ భూమి రంగం వారికి మాత్రం కలిసి వచ్చే యోగం ఉంది. వ్యాపార రంగం ఉన్న వారికి మాత్రం లక్ష్మీ యోగమే ఉన్నది. కానీ శుభకార్య విషయాల్లో అయితే మాత్రం కానీ మంత్రం మంచి జరిగే అవకాశం ఉంది, కొద్దిగా నిదానంగా అవుతుంది. శుభకార్యం అంటే పెళ్ళి కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. శుభకార్యం మంచి పని జరగడానికి శుభకార్యం అంటారు, ఇబ్బంది పడే పనికి అశుభకార్యం అంటారు. కానీ వీరికి శత్రువులు కూడా అధికం ఉంటారు, మిత్రులు కూడా అధికం ఉంటారు. కానీ వీరి జాతకంలో మాత్రం ఎలా సైనా సరే మాత్రం గెలిచే యోగం ఉంటుంది. ఓర్పు చాలానే ఉంటుంది, తొందరపాటు కూడా చాలానే ఉంటుంది. కానీ ఓర్పు పడే ఓర్పుగా ఉండే కాడ ఓపికగా ఉంటారు, తొందరపడే చోట తొందరపడతారు. ఏ టైంలో ఎలా ఉండాలో అలా ఉంటారు వారి జాతకంలో. విష్ణు ఈశ్వర బ్రహ్మ మూడు గుణాలు ఉంటాయి వారి జాతకానికి. ఒకరు సృష్టించేవారు, ఒకరు లయకారకులు, ఒకరు మోక్షకారకులు. బ్రహ్మ సృష్టికారకుడు, లయకారకుడు శివుడు, వరాలు ఇచ్చేదేవుడు. కానీ మోక్షకారకుడు మాత్రం విష్ణుమూర్తి. మూడు రకాల యోగబలం ఉన్నది వీరి జాతకానికి. స్త్రీలకు మాత్రం అంశబలం భారీగా ఉన్నది. విదేశీయానం, కళాకార రంగం, క్రీడారంగం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ సంతానం అనుకునే వారికి గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం చంద్రస్థానం పడ్డది. చంద్రస్థానం పడితే చాలా మంచిది వారికి, సంతానం అద్భుతంగా ఉంటుంది. కలగని వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. బిడ్డ వచ్చిన వేళ, గొడ్డు వచ్చిన వేళ అంటారు. సంతానం కలిగి ఉన్నప్పటి నుంచి వారి ఇంటికి విశేష యోగం కూడా ఉంటుంది. కలగని వారు కూడా కలిగే యోగం ఉంది ఫ్యూచర్లో. అంశబలం మంచిగా ఉంది. అని ముఖ్యంగా మాత్రం చాలా కాలం నుంచి
ప్రయత్నిస్తున్న పనులు వాయిదా పడ్డ పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సుల్జాపూర్ భవ ఈ గౌర శాస్త్రానికి మాత్రం సర్వదేవతలు ఉంటారండి. మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రేణుక ఎల్లమ్మ అధిపతి వస్తుంది, శివుడు అధిపతి వస్తుంది, వాళ్ళని ఆరాధించాలి. మూడవది తుల్జాపూర్ భవాని మాత వస్తుంది, ఆరాధించాలి, మంచి జరిగే అవకాశం ఉన్నదండి. ఇది చూసి విని ఆచరించే వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. శుభం భూయత్.